హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ లైఫ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి తినడానికి ఇంట్లో ఏమీ లేవనుకున్నప్పుడు చక్కగా ఈ విధంగా పాల బూరెల్ని తడి బియ్యపిండి అవసరం లేకుండా పొడి బియ్యపిండి పాలు కొబ్బరితో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనకి చాలా తక్కువ టైంలో అయిపోతాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం ఇవి ప్రసాదం రెసిపీగా కూడా పెట్టుకోవచ్చు అండి, నైవేద్యంగా చాలా ఈజీగా అయిపోతాయి. అందరూ ట్రై చేయండి, మీకు ఎలా కుదిరాయో కూడా కామెంట్ చేయండి. దీనికోసం మనం ముందుగా బెల్లం తీసుకోవాలి. ఇలా ఒక కప్పు బెల్లం కొలుచుకొని ఇది ఒక బౌల్లోకి వేసేసుకొని, ఈ బెల్లం మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకోండి. ఆ తర్వాత ఈ గిన్నెను మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగే వరకు ఉంచాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుందండి. మనకి పాకం ఏమీ రావసరం లేదు, జస్ట్ ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనము ఈ సైజులో ఒక పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకొని మనము కొంచెం కోర్సుగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టొద్దు. ఈ విధంగా మిక్సీ అయినా పట్టుకోండి, లేదంటే మనం తురుమైనా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుం వేయడం వల్ల ఈ పాలబూరెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బెల్లం నీళ్లు అలాగే కొబ్బరి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్యపిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బియ్యపిండి వేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. స్వీట్ రెసిపీస్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే యాలకుల పౌడర్ కూడా 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుందండి స్వీట్ రెసిపీస్లో. ఆ తర్వాత మనము ఏ కప్పుతో అయితే మనము బెల్లము బియ్యపిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పాలు తీసుకోండి. కాచి చల్లార్చిన పాలను తీసుకొని పోసుకోండి. ఒకేసారి డైరెక్ట్గా పోయకుండా ఇలా 2-3 సార్లు పోసుకుంటూ కలుపుకోండి. మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనము బెల్లం నీళ్లు కరిగించి పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొని ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోండి. ఏమైనా నలకలు ఉంటే రాకుండా ఉంటాయి. మనకి ఇవి గోరువెచ్చగా ఉన్నా పర్లేదండి, మరీ చల్లారకపోయినా కానీ పర్లేదు, పోసేసుకోవచ్చు. ఆ తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బియ్యపిండి బెల్లము కొబ్బరి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ముందుగా పాలు కూడా పోసాం కదా, ఇలా కలుపుతూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి. ఒకవేళ మీకు పిండి కాస్త జారుగా అనిపిస్తే మీరు ఇంకొంచెం బియ్యపిండి వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే పిండి కొంచెం గట్టిగా అనిపించినట్లయితే ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చు అండి. మనకి పిండి అనేది అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే చివరిలో దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, నేను కొంచెం పాలు వేసి కలుపుతున్నాను. ఈ విధంగా పిండి అనేది రెడీ చేసుకొని మనం పొడి బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి ఇలా మూత పెట్టేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఎక్కువగా అవసరం లేదండి. మనం ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడయ్యే లోపల ఇది పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, 5 నిమిషాలండి ఆయిల్ అనేది డీప్ ఫ్రై కోసం బాగా వేడైపోయింది. ఈ లోపల ఈ పిండి కూడా కొంచెం నాని ఉంటుంది, ఒకసారి ఈ విధంగా కలిపి చూసుకోండి. ఇలా వచ్చి ఉంటుందండి మనకి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ వచ్చింది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం లో ఫ్లేమ్లోకి వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా గరిటెతో తీసుకొని ఇలా వేసేసుకోవడమే అండి. ఇలా వేసుకుంటే చక్కగా మనకి పాలబూరెలు అనేది బాగా పొంగుతూ మనం తడి బియ్యపిండితో చేస్తే ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయండి. ప్రాసెస్ చాలా తక్కువ ప్రాసెస్తో పెద్దగా పని లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కూడా తిప్పి వేసుకొని బాగా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. ప్రసాదంగా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయిపోతాయి కాబట్టి అందరూ ట్రై చేయండి, మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.